రాజేశన్నా, స్టీన్ శంకర్ గారికి, గురుగారికి, రాజమౌల్ గారికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నటుడిగా ఇది నా 4వ పుట్టినరోజు. ఎక్కడో మారుమూల చిన్న గ్రామంలో పుట్టి సినిమా ఇండస్ట్రీకి వచ్చి 4 విజయవంతంగా 4 సంవత్సరాలు అవుతుంది. నేను అంతకుముందు పుట్టినరోజులు కూడా అసలు ఎప్పుడూ జరుపుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న నటుడైనటువంటి నాకు హృదయకాలమైన ఒక చిన్న సినిమా ద్వారా ఎంతో మంది సినిమా పెద్దలు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి నాకు వాళ్ళ వాళ్ళ సినిమాలలో అవకాశాలు కల్పించి ఎంతో నన్ను ఆదరించిన వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హృదయకాలం టీం నుంచి అతి త్వరలో నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో అట్లా కొబ్బరి మంటతో మీ ముందుకు వస్తున్నాము. హృదయకాలాన్ని ఆదరించినట్టుగా కొబ్బరి మంట సినిమాను నన్ను నా సినిమాను ఆదరిస్తారని అందరి హీరోల అభిమానులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా వాళ్లకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హృదయకాలయంకు అంతకు ముందు దాని తర్వాత చాలా ప్రతిరోజు ఒక గొప్ప దినం సార్. ఆ రోజు నుంచి సంపూర్ణ యశ్ బాబుగా ఈ ప్రపంచానికి తెలిసాను. చాలా ఆనందంగా ఉంది. అంటే హృదయకాలయం తర్వాత చాలా సినిమాలు చేశాను, దానివల్ల కొంచెం లేట్ అవడం వల్ల ఇప్పుడు అందుకే కొబ్బరి మంటతో మళ్ళీ అనుకున్న దానికంటే కొబ్బరి మంట సినిమా ద్వారా ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను. ఇంత లేట్ అయినా మంచి ఫీడ్బ్యాక్తో వస్తున్నా. బాగుంటుంది సార్, అంటే హృదయకాలం సినిమాను ఎంత ఎంజాయ్ చేస్తారో దానికంటే 100 రేట్లు ఎంజాయ్ చేస్తారు. మనం చూసినట్టయితే ఇంతకుముందు ఒక డైలాగు ట్రైలర్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మొన్న సాంగ్ రిలీజ్ చేశాం, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 100% సినిమా బాగుంటుంది. అవునండి, పెద్దరాయుడు, పాపారాయుడు, హైండ్ రాయుడు, 10-12 మంది పిల్లలు, 40 మంది మన్మలు మన్వరాలతో పెద్ద కుటుంబ చిత్రం. అవునండి, హైండ్ రాయుడు సాంగ్ చాలా బాగుంటుంది, అది కూడా బాగా పాపులర్ అవుతుంది. ఇంకొక 2 సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, ఆగస్టులో స్టార్ట్ అవుతున్నాయి సోలో హీరోగా. క్యారెక్టర్ అష్టకి ఇంకేం చేయట్లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ ప్రారంభిస్తా. అంటే ఏదైనా ఒక మంచి అవకాశాలు వస్తే ఒక నటుడిగా చేద్దామని నేను కూడా చూస్తున్నాను. సపోర్ట్ ద్వారా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని కోరుకుంటున్నా. ఇందులో డైలాగులు బాగా ఉంటాయి సార్. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆడవాళ్ళ గొప్పతనం గురించి పెద్ద డైలాగ్ చెప్పాం, దీంట్లో మగాళ్ళ గొప్పతనం గురించి 3 నిమిషాలు చెప్పే డైలాగ్ కూడా ఉంది. ఇంకా అది ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంతకు 10 రేట్లు ఎంజాయ్ చేస్తారు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1/4 కిలో లడ్డూలు 1/4 కిలో చెగోడూలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకుని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోటు మరో చేత కత్తిపీట పట్టుకుని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి
అరదే ఆధారం ముద్దమందారం మనసు మమత గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరివెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా బ్లడి ఫుల్. మనము ఏదైతే గట్టిగా నమ్ముతామో అది సాధిస్తాం అనేది నాకు 100% నా కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళని చూస్తే కూడా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ, అంటే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం, వాళ్ళు చేసే పని మీద వాళ్లకు నిగ్రహ శక్తి, వాళ్ళు కోరుకున్న దాన్ని సాధించాలన్న తపన, ఇలాంటిది ఎవరు ఎవరు ఏదనుకున్నా అది అవుతారు. ఈరోజు ఈరోజు ఇక్కడ కొన్ని వందల వేలు మీ వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు దీన్ని ప్రేమించరు కాబట్టి ఇక్కడ ఉన్నారు. నేను అనుకున్న దాన్ని ప్రేమించాను కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ప్రతి ఒక్కరు అందరూ గొప్ప వాళ్ళే, కాకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచనలను బట్టి, వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి, వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి మారుతారు తప్ప కానీ ఇక్కడ ఎవరు అది కాదు.